హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు యాపిల్ కిచెన్. చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. చికెన్ని బాగా శుభ్రంగా కడిగేసుకుందాం. నేనైతే 1 కేజీ చికెన్ తీసుకున్నాను. దీనిలో ఉప్పు వేసుకుందాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, కొంచెం నూనె, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకుందాం. ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేద్దాం. మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఆనియన్స్ అవి కట్ చేసుకుందాం. 1 అవర్ అయిపోయిందండి, చికెన్ మ్యాగ్నేట్ అయింది 1 అవరు. ఇప్పుడు మనం దీన్ని ఒక బాండీలో వేసుకొని మూడు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ముక్కలుగా. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా చికెన్లో వేసేద్దాం. కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని చికెన్ని ఒక 10 మినిట్స్ ఉడికించుకుందాం. ఇప్పుడు ఉడికిన చికెన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ వేరే పెనం పెట్టుకొని మనం ఆయిల్ వేసుకుందాం. ఇలాచీ, చెక్క, లవంగం వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక. ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. జీడిపప్పు వేసుకుందాం, కొన్ని పచ్చిమిరపకాయలు. జీడిపప్పు మీకు నచ్చితే వేసుకోవచ్చండి, మీ ఇష్టము. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నాం కదా చికెన్ని, వేసుకుందాం. మొత్తం దానిలో వచ్చిన వాటర్ మొత్తం వేసేద్దాము. వేసుకొని ఒకసారి తిప్పుకుందాం. ఇదల్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలండి. ఇది వేగన ఒక 10 నిమిషాలు పడుతుంది, వాటర్ అంతా డ్రై అయిపోయి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం మళ్ళీ కొంచెం కారం వేసుకుందాం. అంటే ఇప్పుడు వేసుకుంటే కొంచెం కలర్ అనేది బాగా వస్తుంది. చికెన్ మసాలా 1 స్పూను, 1 స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ సరిపోతుంది. మళ్ళీ కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి తిప్పుకుందాం. తిప్పుకొని మీడియం ఫ్లేమ్ పైన మళ్ళీ ఒక 5 నిమిషాలు వేగనిద్దాం. చూడండి, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మనం గార్నిష్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. తీసుకొని కొత్తిమీర, ఆనియన్స్, నిమ్మకాయతో గార్నిష్ చేసుకుందాం. మీరు తప్పకుండా ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి. చాలా డెలిషియస్గా ఉంటుంది, మీరు ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.